11 12 వార్డులోని టిఆర్ఎస్ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, అవ్వలకు, యువతకు, మైనార్టీ నాయకులకు, మహిళా సంఘ సభ్యులు, అక్క చెల్లెలందరికీ, అవ్వలకు, యువతకు ముఖ్యంగా పేరు పేరున మరి ఈనాడు ఎంతో బిజీ కార్యక్రమం ఉన్నా కానీ మన పెద్దల మంత్రి అత్యంత సుందరంగా తీర్చిదిద్ది మంచి మంచి రోడ్లు పార్కులు చేస్తున్న పెద్దలు మిత్రులు ఈరోజు ఇక్కడ ఆగడం జరిగింది. అందరికి తెలుసు గతంలో పరిస్థితి వేరే. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ కూడా పెద్ద ఎత్తున 38 వార్డులు ఉంటే అప్పుడు ఇప్పుడు 48 అనే గ్రామాలు కలిసి 38 వార్డులలో నాకు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. దాంట్లో భాగంగా మన గాంధీనగర్, ఉప్పర్పేట అంటే ఇటు 11వ వార్డులో కూడా నాకు మెజార్టీ రావడం జరిగింది. మరి మీ అందరి ఆశీస్సులతో నేను గెలిచి ఇక్కడ ఉన్నా. పట్టణంలో 38 వార్డులు ఉంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గర కూడా లేదు, బీజేపీ పార్టీకి పూకూర్తలకు డిపాజిట్ కూడా రాలేదు. అదే పరిస్థితి మళ్ళా ఈ రోజు కొనసాగాలి 48 వార్డులు అని చెప్పి మరొకసారి పేరు చాలా మంది పేర్లు చెప్పాలంటే ఇక్కడ సమయం లేదు. ఎందుకంటే ఈశ్వరుని గారు కొరకు వెళ్ళాలి. చాలా మంది అహర్నిశలు కష్టపడుతూ యువకులను మంచి ప్రోత్సహిస్తూ మహిళలందరినీ కూడా, అక్క చెల్లెళ్ళందరినీ కూడా తోడు బుట్టులాగా వెంట పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. కరీంనగర్ పోతే స్టార్ట్ అయిన కార్యక్రమం మొత్తం డబల్ రోడ్ కనబడుతుంది, మధ్యలో చెట్లు కనబడతాయి. ఈ కొరుట్లకెళ్ళి మనం వేములవాడకైనా బైపాస్ రోడ్ చూస్తే బ్రహ్మాండంగా ఉన్నది, సెంట్రల్ లైటింగ్ ఉంది. కానీ ఏనాడు డెవలప్ అయిన జగిత్యాల పట్టణంలో ఈనాడు ఒక సెంట్రల్ లైటింగ్ లేదు. జాతీయ రహదారి ఇంత ఇరుక్గా ఉండి ఎంతో మంది యాక్సిడెంట్లు అయి చనిపోయింది. వాస్తవానికి ఇవాళ గాంధీనగర్ ప్రజలు గర్వంగా ఉండాలి. ఈ ప్రాంత దళిత నాయకుడు రాకృష్ణ పంతులు ఆ కాలంలో వార్డు మెంబర్ ఉన్నప్పుడు, నిజం ఇది నేను చెప్పేది మాటలు కాదు, పత్రికల వాళ్ళందరూ నోట్ చేసుకోండి, 1969 నుంచి 72 సమయంలో జగిత్యాలకు రింగ్ రోడ్ ఉండాలి 100 ఫీట్ల రోడ్ అని చెప్పి 69 నుంచి 72 మధ్యలో ఈ రామకృష్ణ పంతులు రామకృష్ణయ్య గారు అన్ని కాగితాలు రెడీ చేసి మున్సిపాలిటీలో పెట్టారు. ఆ కాగితాలు ఉన్నాయి. కానీ ఈ పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులు కానీ వేరే నాయకులు ఎవరు పట్టించుకోలే. 1989 23వ నెల 1989 అంటే 30 ఏళ్ల కింద ఉప్పారాశాలు గారు చైర్మన్ అయిన తర్వాత దాన్ని ఆమోదించారు. 100 ఫీట్ల రింగ్ రోడ్ ఉండాలి, ఈ సెంటర్ దగ్గర రోడ్ ఉండదు అని చెప్పి ఈనాటికి కూడా ఆ రోడ్ కాలేదు. అంటే దానికి కారణం ఎవరో మీరే ఆలోచించుకోవాలి. ఈ 30-40 ఏళ్ళు మున్సిపాలిటీ మీద ఎవరు ఉంటుందో మీరే ఆలోచన చేయాలి. ఆనాడు ఇక్కడ దళిత బిడ్డ మన రామకృష్ణయ్య పంతులు గీసిన గీతలు 30 ఏళ్ల 50 ఏళ్ల కింద గీస్తే, 30 ఏళ్ల కింద కాగితం వస్తే ఈనాటికి చెయ్యని అసమర్థులు ఇవాళ ఓట్లు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ యాక్సిడెంట్ అయి మన పిల్లగాళ్ళు చచ్చిపోతున్నారు, ఇక్కడ మన పెద్దవాళ్ళకి యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నారు. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి మీ అందరిని కోరుతా ఉన్నా ఈ కళ్ళబొల్లి మాటలు వద్దు. ఈసారి మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరాలి.
పోయిన ఎలక్షన్ లో ఇక్కడ మనకు అభ్యర్థి దొరకలేదు, పక్కన ఇండిపెండెంట్ అభ్యర్థికి పెట్టుకున్నాం మనం. ఆనాటి పరిస్థితి మరి ఈనాటి పరిస్థితి చూస్తే నిజంగా చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వం ఎంత మంచిగా చేస్తుంది ఏమి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అన్ని వర్గాల వాళ్ళు, మైనార్టీ సోదరులు, మెజార్టీ సోదరులు, దళితులు, యాదవులు, ఒడ్డర సంఘ నాయకులు, వెలమలు, ప్రతి కుల అన్ని కులాల వారు ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తారు. అందరూ కూడా ఇవాళ ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మన ఈశ్వరుని స్వాగతించడం, మేయర్ గారిని స్వాగతించడం నిజంగా చాలా గొప్ప విషయం. మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక 3 రోజులు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బాగా కుట్రలు అంటారు, చాలా తెలివి గల వాళ్ళు మన మధ్యలో చిచ్చులు పెడతారు. మీరు ఒక్క ఈ 3-4 రోజులు సరే కలిసి కట్టుగా ఉండి ఇటు మన యువకుడు బీఈడీ చదివిన పిల్లవాడు పవన్ మనం పోటీ పెట్టాం, అదేవిధంగా ఎంతో అనుభవం ఉన్న భార్య లతా శంకర్ గారిని పెట్టాం. గతంలో వారు తెలుగుదేశంలో ఉండి ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళని పనిచేయలేదు, సీనియర్ నాయకుడు అని చెప్పి మనం అవకాశం ఇచ్చిన నాయకురాలకు వాస్తవానికి ఇంకా కొంతమంది యువకులు కూడా ఉండి వారికి మళ్ళీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మరి ఈనాడు ఇంత గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నందుకు, మాకు ఒక ధైర్యాన్ని కల్పించినందుకు మీరు చేతులెత్తి మీ అందరికీ నమస్కరిస్తూ గారు, మీ అందరి అభిమాన నాయకులు ఇచ్చేసి మీకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మిత్రుడు మరి హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు పవన్, అదేవిధంగా సోదరిమణి లత ఇక్కడికి వచ్చేసినటువంటి మన అభివృద్ధికి నోచుకోక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి విషయం వాస్తవం కాదా మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అనేక సంవత్సరాల నుంచి అందరి కోరిక, అందరి మనసులో ఉన్నటువంటి జగిత్యాల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి ఆకాంక్షను నెరవేర్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి జిల్లా కేంద్రం కావడం వల్ల ఈరోజు ఈ జగిత్యాల పట్టణం అనేక హంగులతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. 9 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ ఇక్కడ గెలిచారు, కానీ అభివృద్ధి చేసినట్టయితే ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉన్నది. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీకి ఒక ముందు చూపుతో పట్టణాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీకి కూడా ప్రభుత్వం నుంచే నిధులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులను వెచ్చించి పనులు జరుగుతూ ఉన్నాయి. సంజయ్ కుమార్ గారు వచ్చినాకనే మొదలుపెట్టి డివైడర్స్ కానీ, తర్వాత రోడ్ల విస్తరణ కానీ, డ్రైనేజ్ కాల్వల నిర్మాణం కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ పట్టణం చాలా గొప్పగా ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసారో మనకు తెలుసు. కాబట్టి అభివృద్ధికరమైనటువంటి అందరికీ కావలసినటువంటి ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరి మనసులో ఉన్నది. ఇక్కడ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కూడా విజయం సాధించి ఇక్కడ మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరినాడే జగిత్యాల పట్టణానికి బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఒకరితో ఒకరు చెప్పుకొని పాత మాటలను వదిలిపెట్టి మరి మాయ మాటలను వదిలిపెట్టి తప్పకుండా టీఆర్ఎస్ మరి మేయర్ మన చైర్మన్ గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ఆ విధంగానే మీ అభ్యర్థులను కూడా మీరు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి కారు గుర్తుపైన ఓటు వేయాలని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. కారు గుర్తుకే అక్కలు మీరు అందరూ చెప్పాలి నాయకత్వం.